క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. జూన్ నెల 4వ తేదీ 2023. ఈ రోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా, కీర్తనల గ్రంథము 128వ కీర్తన 2వ చరణం, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో జీవిస్తున్న మనమందరం కూడా బ్రతుకు తెరువు కోసం ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాం. అయితే రాత్రనక పగలనక కష్టపడి మనం సంపాదించిన సంపాదనలో వచ్చిన జీతములో ఎంత మనం అనుభవిస్తున్నాం? కష్టార్జితం అంతా అనుభవిస్తున్నామా? లేదు కదూ. కొంత హాస్పిటళ్లకు, కొంత సారాయి కొట్లకు, మరికొంత జూదానికి, ఇలాగ రకరకాలుగా మన చేతుల కష్టార్జితం వ్యర్థమైపోతుంది కదా. అయితే ప్రభు అంటున్నాడు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవే అనుభవించేటట్లుగా నేను చేస్తాను, నిన్ను ధన్యునిగా చేస్తాను, నీకు మేలు కలగజేస్తాను అని. దేవునికి మహిమ కలుగునుగాక. మరి దేవుడు అలాగున మనకు చేయాలి అంటే మనమేం చేయాలి? ఎవడైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు నడుచుకుంటాడో వాడి కష్టార్జితము పరలోపాలు కాకుండా దేవుడు చేస్తాడు. ఈ మాటలు వింటున్న ప్రియులారా, దేవుడు అంటే భక్తి మనకు చాలానే ఉంది. మరి దేవుడు అంటే భయం ఉందా? ఆయన మార్గములో కుడికైనను ఎడమకైనను తొలగక సరిగ్గా నడుస్తూ ఉన్నామా? లేకపోతే వంకర బుద్ధి కలిగి ఆయన మార్గంలో నడుస్తూ కూడా పనికిమాలిన వేషాలు వేస్తూ ఉన్నామా? ఇకనైనా మారుమనస్సు పొంది ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన మార్గములో చక్కగా నడుద్దాం. అలాగే తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధమైన మీ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమే తండ్రి, రాత్రనక పగలనక కష్టపడుతున్నాం. అయితే వచ్చిన డబ్బులో కొంత హాస్పిటళ్లకు, మరికొంత జూదానికి, మరికొంత త్రాగుడుకు, ఇలాగా కష్టార్జితమంతా పరలపాలైపోయి చివరికి ఇంట్లో అప్పులు మిగులుతూ ఉన్నాయి. దీనికి కారణం మేము భక్తి చేస్తున్నాం కానీ నీవంటే భయపడట్లేదు, నీ మార్గంలో నడుస్తూ ఉన్నాం కానీ సరిగ్గా నడవటం లేదని మాతో మాట్లాడాం. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న మేమందరము కూడా ఇక మీదట నీ మార్గంలో చక్కగా నడుస్తూ నీ యందు భయభక్తులు కలిగి జీవించే కృపను అనుగ్రహించమని, తద్వారా ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మహిమపరచుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.